प्रेज द लॉर्ड। आरएसके वर्ल्ड की स्वागतम। మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో బైబిల్ గ్రంథం నుండి చాలా క్విజ్ వీడియోస్ ఉన్నాయి, వాటిని వాచ్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వెంటనే రావాలనంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం బైబిల్ క్విజ్లో బైబిల్ గ్రంథ విభజనను గురించి తెలుసుకుందాం. ఈ బైబిల్ గ్రంథ విభజనను 7 భాగాలుగా విభజించారు. అందులో మొదటిది పంచకాండములు, రెండవది చారిత్రక పుస్తకముల గురించి, మూడవది పద్య భాగములు, నాలుగవది ప్రవక్తల రచనలు, ఐదవది సువార్తలు, ఆరవది ఆదిమ సంఘ చరిత్ర పత్రికల గురించి, ఏడవది భవిష్యత్తును తెలిపే పుస్తకం గురించి. మొదటిది పంచకాండములు. వేటి వేటిని పంచకాండములు అంటారంటే, ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ ఐదింటిని కలిపి పంచకాండములు అంటారు. రెండవది చారిత్రక పుస్తకాలు. చారిత్రక పుస్తకాలు మొత్తం 12 కలవు. అవి మొదటిది యెహోషువ, రెండవది న్యాయాధిపతులు, మూడవది రూతు, నాలుగవది మొదటి సమూయేలు గ్రంథం, ఐదవది రెండవ సమూయేలు గ్రంథం, ఆరవది మొదటి రాజుల గ్రంథం, ఏడవది రెండవ రాజుల గ్రంథం, ఎనిమిదవది మొదటి దినవృత్తాంతములు, తొమ్మిదవది రెండవ దినవృత్తాంతములు, పదవది ఎజ్రా, పదకొండవది నెహమ్యా, పన్నెండవది ఎస్తేరు. మూడవది పద్య పుస్తకములు. పద్య పుస్తకములు మొత్తం 5 కలవు. అవి మొదటిది యోబు, రెండవది కీర్తనల గ్రంథం, మూడవది సామెతల గ్రంథం, నాలుగవది ప్రసంగి గ్రంథం, ఐదవది పరమగీతములు. నాలుగవది ప్రవక్తల రచనలు. ఈ ప్రవక్తల రచనలు ప్రవచనాత్మకమైన పుస్తకాలు. అవి మొత్తం 17 కలవు. మొదటిది యెషయా, రెండవది యిర్మీయా, మూడవది విలాపవాక్యములు, నాలుగవది యెహెజ్కేలు, ఐదవది దానియేలు, ఆరవది హోషేయా, ఏడవది యోవేలు, ఎనిమిది ఆమోసు, తొమ్మిది ఒబద్యా, పది యోనా, పదకొండు మీకా,
పన్నెండు నహూము, పదమూడు హబక్కుకు, పద్నాలుగు జెఫన్యా, పదిహేను హగ్గై, పదహారు జెకర్యా, పదిహేడు మలాకి. ఇందులో పెద్ద ప్రవక్తలు నలుగురు. మొదటివారు యెషయా, రెండవది ఇర్మియా, మూడవది విలాపవాక్యములు, విలాపవాక్యముల గ్రంథ రచయిత ఇర్మియా, నాలుగు ఎహెస్కేలు, ఐదు దానియేలు. చిన్న ప్రవక్తలు పన్నెండు మంది. మొదటిది హోషేయా, రెండు యోవేలు, మూడు ఆమోసు, నాలుగు ఉబాద్య, ఐదు యోన, ఆరు మీక, ఏడు నహూము, ఎనిమిది హబక్కుకు, తొమ్మిది జెఫన్యా, పది హగ్గై, పదకొండు జెకర్యా, పన్నెండు మలాఖి. ఐదవది సువార్తలు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఆదిమ సంఘ చరిత్ర గురించి అపొస్తలుల కార్యములు తెలుపుతుంది. ఆరవది పత్రికలు. నూతన నిబంధన గ్రంథంలో మొత్తం పత్రికలు 22 కలవు. అవి మొదటిది రోమీలోకి రాసిన పత్రిక, రెండవది కొరింథీలోకి రాసిన మొదటి పత్రిక, మూడవది కొరింథీలోకి రాసిన రెండవ పత్రిక, నాలుగవది గలతీయులకు రాసిన పత్రిక, ఐదవది ఎఫేసీలకు రాసిన పత్రిక, ఆరవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఏడవది కొలస్సీయులకు రాసిన పత్రిక, ఎనిమిదవది మొదటి తెస్సనీకులకు రాసిన పత్రిక, తొమ్మిదవది రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, పదవది మొదటి తిమోతి రాసిన పత్రిక, పదకొండవది తిమోతి రాసిన రెండవ పత్రిక, పదమూడవది ఫిలోమోను పత్రిక, పద్నాలుగవది హెబ్రీయులకు రాసిన పత్రిక, పదిహేనవది యాకోబు పత్రిక, పదహారవది పేతూరు రాసిన మొదటి పత్రిక, పదిహేడవది పేతూరు రాసిన రెండవ పత్రిక, పద్దెనిమిదవది యోహాను రాసిన మొదటి పత్రిక, పంతొమ్మిదవది యోహాను రాసిన రెండవ పత్రిక, ఇరవైవది యోహాను రాసిన మూడవ పత్రిక, ఇరవై ఒకటవది యూదా పత్రిక, ఏడవది భవిష్యత్తును తెలుపు పుస్తకం, అది ప్రకటన గ్రంథం.